రైతుల కోసం ఇఫ్కో సంస్థ నూతనంగా తయారు చేసిన నానో ద్రవ రూపంలో ఉన్న యూరియా ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని ఇఫ్కో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ మేనేజింగ్ కృపా శంకర్ తెలిపారు. చిన్న శంకరంపేట మండలం జంగరాయి సొసైటీ పరిధిలో రైతులకు సొసైటీ కార్యాలయం వద్ద వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, సీఈఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఫీల్డ్ ఆఫీసర్ చంద్రన్న ఇఫ్కో ఎరువులపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశానికి హాజరైన రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, చీఫ్ మేనేజర్ రజనీష్ పాండిలను శాలువాలతో జంగరాయి సొసైటీ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, సీఈఓ బాలకృష్ణలు ఘనంగా సన్మానించారు. ద్రవ రూపంలో ఉన్న ఇఫ్కో నానో యూరియా 1 లీటర్ 240 రూపాయలకు రైతులకు అందించడం జరుగుతుందని, 1 బస్తా యూరియాకు 1 నానో ద్రవ రూపంలో ఉన్న యూరియా సమానమని, కాబట్టి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు నానో ద్రవ రూప యూరియా అందించడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో చీఫ్ మేనేజర్ రజనీష్ పాండే, రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, ఫీల్డ్ ఆఫీసర్ చంద్రన్న, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్, రైతు సంఘం గ్రామ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సీఈఓలు బాలకృష్ణయ్య, రమేష్, సీఓ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 1 లక్ష వరకు మనము ఇది ఇన్సూరెన్స్ అంటే ప్రమాదం ఏమైనా జరిగితే మాత్రం రైతు ఏమన్నా రైతుకి ప్రమాదం ఏమైనా జరిగితే మాత్రం ఏమైనా యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్లా మళ్ళా ఏం జరగరాదు, ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళు సొసైటీలో తీసుకోపోవాలా? పాలసీ ఉందా సార్? ఇప్పుడు ఉంది, వస్తుంది మొత్తం 25 బ్యాగులు వస్తే 1 లక్ష వరకు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది, ప్రీమియం కట్టేది అవసరం. తీసుకునేది 8 బ్యాగులు తీసుకున్నామంటే 8 బ్యాగులు తీసుకున్నంటే అంత బ్యాగ్ వరకు 1 ఇయర్కి 1 మంత్ అయిన తర్వాత జరిగితే 1.35 లక్షలు మెట్రిక్ టన్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ వచ్చేసి 1.35 లక్షలు టన్లు మెట్రిక్ టన్ అన్ని కలిపి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కలోలు గుజరాత్ లా, 2 ఫ్యాక్టర్ వచ్చేసి కాండ్ల గుజరాత్, 3 ఫ్యాక్టర్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్ ఆన్లా పుల్పూర్ అంటేనే నా అక్కడ 4 అయినాయి. తర్వాత పేరదీపని ఒరిసలా, ఒరిసలా ఏమంటే మనకి 20-20 DAP వస్తుంది కదా, అక్కడి నుంచే మన ఒరిసా నుంచి వస్తుంది అది ఉంది కదా. ఇప్పుడుకి అనేది మా ఇఫ్కో సంస్థనే, అది ఇఫ్కో న్యూఢిల్లీ నుంచి వచ్చిన మా మన ఇఫ్కో చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ రజీష్ పాండే గారికి మరియు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇది అనేది ఒక సహకార సంస్థ, జాంగరే పిఎస్సిఎస్ ఒక సహకార సంస్థ, ఇఫ్కో అనేది ఒక పెద్ద సహకార సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థ. వ్యవసాయానికి కావలసిన అన్ని ఉత్పత్తులను అతి తక్కువ ధరకు అందిస్తుంది ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. వ్యవసాయానికి ఒక సహకార సంస్థ. ఈరోజు నేను ఇఫ్కో తయారు చేసిన నానో యూరియా గురించి తెలుసుకున్నాను. నానో యూరియా అది ఎక్స్ప్లెయిన్ పోషకాంశాలని, నైట్రోజన్ ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు, మీరు అందరూ యూరియా యూజ్ చేస్తున్నారు.